ప్రతిపక్ష నాయకులు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రజలు మరో సంవత్సర కాలంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఈ ఉత్తరాంధ్ర ద్రోహికి ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తొచ్చారు దాదాపు 4 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ఆయన విశాఖపట్నం గురించి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం రాజధాని ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకించేటువంటి కార్యక్రమం చేశారు విశాఖపట్నం ఒక స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడతాం అంటే దాన్ని అడుకునేటువంటి ప్రయత్నం చేశారు కోర్టులో కేసులేసి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు అనేక రకాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ వెన్నరాసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలకి ఈరోజు ఈ సందర్భంగా అసలు మీకు ఏ నైతికత ఉందని అడుగుతా ఉన్నా గడిచినటువంటి సందర్భంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడినటువంటి వ్యక్తి ఏ రోజు ఈ ప్రాంతం బాగుపడాలని చెప్పి కనీసం ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి మళ్ళీ ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంత ప్రజల గురించి ఈ ప్రాంత ప్రజల సౌమ్యులని ఈ ప్రాంతంలో మా విజయనగరం మా అశోక్ గజపతి రాజు గారి దేవుడని లేకపోతే పలానా వాళ్ళు ఇంకోటని ఇంకోటని చెప్పి నీతి వాక్యాలు అన్నీ కూడా చెప్తా ఉన్నాడు సరే అవన్నీ ఇప్పటికే ప్రజలు విని విని విసిగిపోయి ఆయన తాలూకా ఆలోచనలు ఆయన తాలూకా విధానాలు ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో ఈ సోల్ చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి